Hi, welcome back to my channel Madhuram Ramaniyam. Today I have a special dish and which is very healthy snack it is. Manandarki kavali healthy ga undadamu. White sugar eliminate chestu. Alage mana sweet cravings ni satisfy cheyagalige snack idi. Filled with nutrients. So deeniki kavalsina ingredients lo sunflower seed. First sunflower seed ni manamu ee poddutirigudu ginjalu antam kada. ఈ పొద్దుతిరుగుడు గింజల్ని తీసుకుని సిమ్లో లో ఫ్లేమ్లో వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఏమీ ఆయిల్ అది వేయొద్దు. ఇది మైక్రో న్యూట్రియంట్స్ ఏవేవైతే మన స్కిన్కి కానీ హెల్త్కి హెయిర్కి కానీ అవసరమవుతాయో అవన్నీ కూడా మనకి ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో దొరుకుతాయి. లైక్ B6, విటమిన్ ఇ, మగ్నీషియం, జింక్, కాపర్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవి లైట్గా వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి పంప్కిన్ సీడ్స్. పంప్కిన్ సీడ్స్లో బేసిక్గా రిచ్ ఎలిమెంట్ మనకి దొరికేది ఏంటి అంటే జింక్ దొరుకుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, ఒమేగా 3 and 6 ఫాలీ యాసిడ్స్ దొరుకుతాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే తినగానే ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది మనకి. ఎప్పుడైతే ఈ పంప్కిన్ సీడ్స్ మనం తినే డైట్లో ఉంటాయో కొంచెం తినగానే పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. మెనోపాజ్లో ఎంటర్ అయిపోయిన విమెన్కి ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, సో దాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది పంప్కిన్ సీడ్. సో ఇవాళ మన న్యూట్రియంట్ డైట్లో థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాటర్ మెలన్ సీడ్, పుచ్చగింజలు. సో ఈ వాటర్ మెలన్ సీడ్స్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది, ఐరన్, మెగ్నీషియం, కాపర్ ఉంటుంది, అలాగే రిచ్ సోర్స్ ఆఫ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ఇవన్నీ కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ బాల్స్ మనం తినటం వల్ల ఈవినింగ్ టైం ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు 1 బాల్ ఇట్ విల్ మేక్ యూ ఓకే స్వీట్ తిన్నాము, అది కూడా హెల్దీగా తిన్నాము అనే ఫీల్ ఒకటి. అలాగే అయాచితంగా లభించేటటువంటి బెనిఫిట్స్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ కూడా మనకి బెనిఫిట్స్. ఈ ఫ్రై చేసిన సీడ్స్ అన్నీ పక్కన పెట్టి ఎంతైతే క్వాంటిటీ, ఈక్వల్ క్వాంటిటీస్, ఇక్కడ నేను క్వాంటిటీ చెప్పలేదు కదా, ఏ కప్తో అయితే మీరు సన్ఫ్లవర్ సీడ్, ఈ గుమ్మడి గింజలు, పుచ్చగింజలు తీసుకుంటారో ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి. అలాగే అదే కప్ తోటి వాల్నట్స్, ఇవి కూడా చాలా కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని అందులో క్రష్ చేసి కలుపుకుంటే బాగుంటాయి. సో మనం తీసుకున్నవి 4 ఇంగ్రీడియంట్స్ ఇవి. వీటిని మన లడ్డూ కైండ్ చేయడానికి నేనేమి షుగర్ వాడట్లేదు ఇక్కడ. అలాగే న్యాచురల్ స్వీట్నర్ అయినటువంటి గింజ తీసేసినటువంటి ఖర్జూరాలని మాత్రమే వాడుతున్నాను. ఇవి కొంచెం గ్రైండ్ చేస్తే గ్రైండ్ అయ్యేలా ఉండవు. దీన్ని నేను సాఫ్ట్ చేయడం కోసం ఏం చేస్తున్నా అంటే లిటిల్ వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను. ఎంత వాటర్ యాడ్ చేయాలి అనేది ఆ ఖర్జూరాల్లో ఉండేటటువంటి మాయిశ్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు పోసేయద్దు, యాడ్ వెరీ లిటిల్. అవి ముషీ ముషీగా అయ్యే వరకు కొంచెం వేయండి, మెత్తబడతాయి. దీనికి నేను 1 స్పూన్ బెల్లం మాత్రం యాడ్ చేస్తాను, ఎందుకంటే మంచి కాంప్లిమెంట్ చేస్తుంది ఫ్లేవర్ ఆఫ్ డేట్స్ని. అది ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి వాల్నట్స్ని నేను ఇక్కడ చాప్ చేస్తున్నాను, చల్లారాయి కాబట్టి వాటిని. ఈ క్రష్ చేసుకున్న వాల్నట్స్ని కూడా ఇందాక మనం వేయించి పెట్టుకున్నటువంటి నట్స్లో కలిపేసుకోవాలి. కమింగ్ బ్యాక్ టు ఖర్జూరాలు కుక్ చేస్తున్నాం కదా, 1 స్పూన్ బెల్లం ఎందుకు అంటే ఆ రెండు కలిస్తే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. బెల్లం వేయకుండా ఉంటే స్వీట్నెస్ అంత బాగా తెలియదు మనకి, బట్ 1 స్పూన్ బెల్లాన్ని ఈ ఖర్జూర్కి యాడ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఐ యాడ్ 1 స్పూన్ ఆఫ్ జాగరీ టు దట్ ప్లస్ యాలకులు కూడా దంచి ఆ పౌడర్ని కూడా ఈ కుక్ చేసేటప్పుడే వేస్తాం. మనం స్పూన్ తోటే అవి కుక్ అవుతున్నప్పుడు మెత్తగా అలా అయిపోతుంది పేస్ట్ లాగా ఖర్జూర్ కూడా. ఇందులో వేసినటువంటి బెల్లం వేయడం వల్ల ఏమవుతుందంటే అలా పాకంలాగా వచ్చి ఉండకట్టడానికి దగ్గరికి బాగా హెల్ప్ అవుతుంది ఆ బెల్లం అనేది. అంతా దగ్గర పడిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి నట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా మనం కుక్ చేసుకున్న ఖర్జూరాలలో వేసేసి కలుపుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి, ఆ ఖర్జూర్ ఎంత తీసుకున్నాను అంటే 4 కప్పుల గింజలకి 2 కప్పుల ఖర్జూరాలు మాత్రమే నేను తీసుకున్నాను. సగం సీడ్స్ ఎంతైతే ఉంటాయో అంతలో సగం క్వాంటిటీ ఖర్జూర్ తీసుకున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో కప్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, అప్పుడు ఎక్కువగా ఖర్జూరం ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కువగా నట్స్ ఫ్లేవర్ తెలుస్తుంది ఈ లడ్డూలో.
నాకు ఈ నట్స్ ఫ్లేవర్ ఎక్కువగా తెలియడం కోసమే, బికాజ్ నేను దీన్ని ప్రోటీన్ డైట్ కింద పిల్లలకి ఇవ్వడానికి, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేయడానికి దానికి చేసుకున్నాను. చివరిలో ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపాను నేను. గ్లేజింగ్గా ఉంటుంది, అలాగే ఉండకట్టడానికి కూడా బాగుంటుంది నెయ్యి వేస్తే. ఫైనల్గా చల్లారిన తర్వాత బాల్స్ లాగా చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని తినేయచ్చు. దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, హెల్త్ పరంగా కావచ్చు, అలాగే బ్యూటీ ఆస్పెక్ట్లో కావచ్చు, అలాగే మనకి ఒబెసిటీని కూడా కంట్రోల్ చేసే నేచర్ వీటిల్లో ఉంది, ఈ డైట్లో ఉంది. ఎందుకంటే తిన్న తర్వాత తొందరగా మనకి పొట్ట ఫీల్ అవుతుంది కాబట్టి ఎక్కువ తినము, స్వీట్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. మస్ట్ ట్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ పోస్ట్ యువర్ కామెంట్.